ఇక వైసీపీ చెప్తున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దౌర్జన్యాలు దాడులతో భయపెట్టి చేసి బలవంతపు ఏకగ్రీవాల్ని విమర్శించారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదు, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. 2014లో 2.6% ఎంపీటీసీలు ఏకగ్రీవం అయితే 2020లో 20% పైగా ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. 2014లో ఒక్క జెడ్పీటీసీని ఏకగ్రీవం అయితే ఇప్పుడు 10ల సంఖ్యలో ఎలా చేయగలిగారని చంద్రబాబు నిలదీశారు. ఎందుకు ఏకగ్రీవ ఎన్నికలు వద్దన్నామో ఇప్పటికైనా అర్థమైందా మీకు అడుగుతున్నా. బలవంతపు ఏకగ్రీవ ఎన్నికలువి, రౌడీజంతో చేసే ఎన్నికలువి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. దీనివల్ల గ్రామాల్లో పూర్తిగా నాయకత్వం బలహీనపడిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. యువతను కోరుతున్నా, రైతులను కోరుతున్నా, మహిళలను అడుగుతున్నా, మీ గ్రామాన్ని బాగు చేసుకునే అవకాశం. డబ్బుల సమస్య లేదు ఇక్కడ. పంచాయతీలకు ఒక హక్కు కింద నరేగాలో డబ్బులు వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. అదే మార్గం మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం పంచాయతీ తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ఊర్లో గొడవలు జరుగుతాయని. అంటే పులివెందల మరి గొడవలు జరగకుండా చేయాలనుకుంటున్నావా? వన్ సైడ్ గుద్దుకోవాలనుకుంటున్నావా? ఏదైనా అన్యాయం జరిగితే చెప్పనివ్వకుండా చేయాలనుకుంటున్నారా మీరు? మొన్న పులివెందల్లో ఒక మహిళ, మాదిగ మహిళ అతి దారుణంగా చంపితే అక్కడికి రావడానికి కూడా మీరు ఆలోచించలేదంటే ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారా మీరు? సమాధానం చెప్పమంటున్నా. ఎంపీటీసీల్లో జెడ్పీటీసీల్లో జరిగిన